యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఓ చిట్టమ్మ, మళ్ళీ కాంతమ్మ ఇంట్లో అడుగు పెట్టకూడదు అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ని మనం అవకాశంగా మార్చుకోవాలి. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు నాన్న. అర్థమైంది నాన్న. ఏం అర్థమైందో చెప్పు. ఈ ఫంక్షన్ పూర్తయ్యేంత వరకు చిట్టమ్మే కాంతమ్మ గారి కోడలన్న విషయం గాని, రవిచంద్రే కాంతమ్మ గారి కొడుకని గాని మూడో కంటికి తెలియకూడదని కాంతమ్మ గారు ఛాలెంజింగ్ చేస్తే ఆ విషయం తెలియనివ్వను అని చిట్టమ్మ ఛాలెంజింగ్ చేసింది. అంతేకదా, ఈ ఛాలెంజింగ్ లో చిట్టమ్మ ఓడిపోయేలా చేస్తాం, కాంతమ్మ గారికి బద్ద శత్రువులా మారుస్తాం. అంతేకదా నానా మన ప్లానింగ్. ఇప్పుడు నా కూతురు అని నమ్మకం కలుగుతుంది. అంటే ఇంతకు ముందు నేను నీ కూతురునని నమ్మకం లేదా నాన్న? అలాగనేసానా? అయ్యో, ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావే. నువ్వు కూడా నా నాన్నవే అనిపించుకున్నావు నాన్నోయ్. సర్లే, ఆ చిట్టమ్మ వంటలు పూర్తి చేసి వచ్చిన వాళ్ళకి వడ్డించేలోపు ఆ చిట్టమ్మే ఈ కాంతమ్మ కోడలన్న నిజం బయటపడేలా చేయాలి. అది కూడా చిట్టమ్మ కావాలనే బయటపెట్టిందని కాంతమ్మని నమ్మించాలి. అలా గనక మనం చేయగలిగితే కాంతమ్మ చిట్టమ్మ మొహాన ఉమ్మేస్తుంది. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దని శాశ్వతంగా చిట్టమ్మను దూరం చేస్తుంది. అవునన్నా, చిట్టమ్మ కాంతమ్మ ఇంటికి శాశ్వతంగా దూరం అవ్వడానికి ఇంకెంతోసేపు లేదు నాన్న. చింతమణి, అల్లుడు అమ్మాయిని కొట్టావేటి? కొట్టాల్సింది మీ అమ్మాయిని కాదు, నిన్ను. వయసులో పెద్దోడవని ఒగ్గేస్తున్నాను. ఇప్పుడు ఏటైంది అల్లుడు, నా మీద కాలు దువ్వేస్తున్నా? ఇంకేటవ్వాలి? సిట్టమ్మని మాకు కోళ్ళని నిరూపిస్తే మా ఇంటికి సిట్టమ్మ శాశ్వతంగా దూరం అయిపోద్దేమో. కానీ మా అక్కకు రావాల్సిన ఎమ్మెల్యే సీటు మట్టి కొట్టుకుపోద్ది. ఏటలు నువ్వనేది? అవును, కాంతమ్మ గారి కొడుకు కోడలు ఇక్కడ జరిగే ఫంక్షన్కి వంటవాళ్ళలాగా వచ్చారని తెలిసిన మరుక్షణం పార్టీ ప్రెసిడెంట్ గారు మా అక్కని చీ కొడతారు. తన కొడుకు కోడల్ని ఇంటి నుంచి గెంటేసి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకున్నందుకు ఎన్నికల్లో బీఫామ్ ఇవ్వాల్సిన చేతులతోనే బయటికి గెంటేస్తాడు. అదే జరిగితే గంపిడాస్తో వచ్చిన మా అక్క గుండె పగిలి సచ్చిపోద్ది. అయ్యో, మేము అంత దూరం ఆలోచించలేదు అల్లుడు. చిట్టమ్మ మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే కాంతమ్మ గారు మనకెక్కడ దూరం అయిపోతారన్న భయంతో అట్ట అన్నానే. కానీ కాంతమ్మ గారికి ఎమ్మెల్యే పదవి రాదంటే మేం మాత్రం అలా ఎందుకు చేస్తాం చెప్పు. మీరేం చేసినా నాకు సంబంధం లేదు, కానీ మా అక్కకు మాత్రం అపకారం జరగకూడదు. పొరపాటు జరిగిందో దీన్ని పెళ్ళామని కూడా చూడను, నిన్ను మామని కూడా చూడను, జాగ్రత్త. నాన్న, నా గుండు మొగుడేంటి సడన్ గా వచ్చేసి ఇలా భయపెట్టేస్తున్నాడు? వాళ్ళకి రావాల్సిన ఎమ్మెల్యే పదవి ఎక్కడ రాదు అని భయపడ్డాడే. ఆడి గురించి నువ్వేం ఆలోచించక మన ప్లానింగ్ అమలు చేసేయి. నాన్న, నా మొగుడంత చెప్పా కూడా చిట్టమ్మే కాంతమ్మ గారి కోడలని చెప్తే నా ప్రాణం తీసేస్తాడు నాన్న. ఒసేయ్, మనం అనుకున్న ప్లాన్ పూర్తి చేయి, కానీ మన చేతికి మట్టి అంటకూడదు. అర్థమైంది నాన్న. ఆ చిట్టమ్మే కాంతమ్మ గారి కోడలని తెలియాలి, కానీ అది మనం నిరూపించినట్టుగా బయటపడకుండా ఉండాలి. అంతే కదేటి? కరెక్ట్గా చెప్పావే. అన్నిటికీ మించి కాంతమ్మ గారికి చిట్టమ్మకి గొడవ జరిగింది కాబట్టి కాంతమ్మకి చెడ్డ పేరు తేవడానికే వంటలన్నీ సర్వనాశనం చేసిందని పార్టీ ప్రెసిడెంట్ అనుకోవాలి. అర్థమైంది నాన్నోయ్. తన అత్తగారికి చెడ్డ పేరు రావడం కోసమే చిట్టమ్మ ఆ వంటలన్నీ సర్వనాశనం చేసిందని కాంతమ్మ గారు నమ్మాలి. ఆవిడతో పాటుగా ఆ ప్రెసిడెంట్ కూడా నమ్మాలి. అంతేగా? అవునే. ఇంకెందుకు ఆలస్యం, పోయి వంటలన్నీ నాశనం చేసేద్దాం. దాని ద్వారానే చిట్టమ్మ కాంతమ్మ గారి కోడలని పార్టీ ప్రెసిడెంట్కి తెలిసేలా చేద్దాం.
అది కూడా మన చేతికి మట్టంటకుండా ముగించేద్దాం. పద పద పద. బావా, ఇదంతా నీకెందుకు వచ్చిన పని? ఆ ఉల్లిపాయల వాసనంటేనే నీకు పడదు. పైగా ఈ ఉల్లిపాయలు కోసావంటే కళ్ళెంబట నీళ్లు కారుతాయి. నీకు ఈ పని అవసరమా చెప్పు. ఊరికొచ్చిటి, ఇంత దూరం వచ్చాక కనీసం ఉల్లిపాయలు కూడా కట్ చేయకపోతే నాకు పని పాట చేత కాదని అందరూ అనుకుంటారు. అబ్బా, నువ్వు ఇక్కడికి ఏమైనా కూలికొద్దాను కదా నువ్వు పనిచేయటానికి. నువ్వు వెళ్ళి దర్జాగా ఏడైనా కూసో బావా, నేను చూసుకుంటాను కదా. లేదు చిట్టమ్మా, కనీసం ఉల్లిపాయలైనా కోస్తాను, నాకు చేతనైనంత సహాయం నీకు చేస్తాను. లేకపోతే కాంతమ్మ గారి కొడుకు ఉల్లిపాయలు కోయడానికి కూడా పనికిరాడు అని అందరూ చెప్పుకుంటారు చిట్టమ్మా. అబ్బో, ఈ పౌరుషానికేం తక్కువ లేదు. సరే, అదేదో రెండు ఉల్లిపాయలు కోసేసి నువ్వు వెళ్ళి ఆ పక్క కూసో. అలాగేలే, నువ్వు ముందు ఆ సాంబార్ సంగతి చూడు. అచ్చో, మర్చిపోయాను. ఉప్పు కాస్త తగ్గినట్టుంది అన్న. అప్పటి చిట్టమ్మా, సాంబార్ వాసన గుమగుమలాడిపోతుందమ్మా. వచ్చిన వాళ్ళంతా మీ సాంబార్తోనే తినేస్తారు. నేను కూడా కూర బాగానే చేస్తా అప్పారన్నా. ఏసావ్, నీ కూర వాసన చూడాలంటే ముక్కు తీసి నీ గిన్నెలో వేయాల. ఇక్కడ చిట్టమ్మ చూడు, కాకినాడలో సాంబార్ వండితే వాసన వైజాగ్ దాటి వెళ్ళిపోయేలాగుంది. బాబాయ్ సాలే, ముందు పిండి కలిపి పూరలు చేస్తాను, పాకం రాగానే లడ్డులు కూడా సుట్టేస్తాను. అలాగేనమ్మా. ఇదిగా అనియా, ఆ పాకం ఎంతవరకు వచ్చింది? అయిపోయిందమ్మా, పాకం రాగానే చెప్పేస్తాను. సరే. చిటి, స్టవ్ మీద ఆయిల్ పెట్టమంటావా? ముందు పాకమవుని బావా, ఆ ఏడుక్కే లోపు పూరలు కాలేదనుకో, పూరలు కూడా కాస్త ఆరిపోతాయి. సరేలే. నా పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, ప్రజాప్రతినిధులారా, రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో మన పార్టీ నుండి నిలబడ్డానికి ఇద్దరు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ఒకరు కాకినాడ కాంతమ్మ గారైతే, మరొకరు గంగన్నపేట గౌరీ గారు. వీళ్ళిద్దరిలో ఎవరిని మన పార్టీ అభ్యర్థిగా నిలబెడితే మనం విజయం సాధిస్తామని నమ్ముతున్నారో వాళ్ల పేరు టైప్ చేసి నాకు మెసేజ్ పెట్టండి. అలాగే ఎవరి పేరైతే ఎక్కువ మంది ఆమోదిస్తారో వారికే ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సరిగ్గా ఓ 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకొని మన పార్టీ అభ్యర్థి ఎవరో మీరే నిర్ణయించండి. అలాగేనండి భూపతిరాజు గారు. ఆ
మనమా ఈ పార్టీ కొత్త అభ్యర్థులం. పైగా మనం దున్నపోతు పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళంతా మన ప్రతిపక్షంలో ఉన్నారు. ఏళ్లలో ఒకరన్నా మనకు ఓటేస్తారంటావా? నాకు అదే డౌట్ రా. ఇంతకీ చింతమణి పీరాజు ఎక్కడ చచ్చారు? చింతమణులు వస్తున్నారు. వచ్చేసామమ్మా. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇక్కడున్న వాళ్ళందరికీ డబ్బాస పెడతారో భయపెడతారో బుజ్జగిస్తారో మీ ఇష్టం. వాళ్ళందరూ మనకే ఓటెయ్యాలి. అలాగేనమ్మా, మేం చూసుకుంటాంగా. ఏమి చింతమణి, నువ్వు ఆడవాళ్ళని చూసుకో, నేను మగాళ్ళని చూసుకుంటా. ఇద్దరం కలిసి మడతెట్టేద్దాం. అలాగే నాన్న. పద అమ్మా. చిట్టమ్మా, పాకం అయిపోయిందమ్మా. సరే నియా, తీసుకురా. అట్టగే. కాలు కాలిపోయిందమ్మా. అయ్యో, బాగా కాలినట్టుంది. మంట తట్టుకోలేకపోతున్నాను. ఆగండి అమ్మా, ఈయన హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ వంటలన్నీ ఎవరు చేస్తారు? సరే బాబాయ్, నేనే అటుకెళ్తాను. నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, సరేనా? కాస్త సాయపట్టండి. ఏమైంది భూపతిరాజు గారు, మా వాడు వేడివేడి పాక కాలు మీద వేసుకున్నాడండి. తట్టుకోలేకపోతున్నానమ్మా. కాలు మొత్తం కాలిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్లాలండి. అవునండి, తమరు దయచేసి ఏదైనా కారు పెత్తే ఇదిగోండి, ఇవన్నీ హాస్పిటల్కి తీసుకెళ్తాము. ఏం మాట్లాడుతున్నావు? ఎవడో పనోడికి కాలు కాలితే మా ప్రెసిడెంట్ గారు కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాలా? పైగా వాడు ఆసుపత్రికి వెళ్తే ఇక్కడ చేయాల్సిన పనులు ఎవరు చేస్తారు? అవునండి, పార్టీ ప్రెసిడెంట్ గారంటే మీ కంటికి పాలేరులా కనపడుతున్నారా ఏంటి? మీరు అడగ్గానే కారు ఇచ్చి పంపించడానికి. అవును, ఉచిత అన్నదానం లాగా ఇదేమీ ఉచిత కారు కాదు. అందరినీ ఉచితంగా మా కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. చిటి, వీళ్ళకి పదవులు అధికారాలు తప్ప జాలి దయా మనసు లేనట్టుంది. మనమే ఏదో ఒకటి చేయాలి. అవును బాబా. చూడండి, మీరు తీసుకెళ్ళకపోతే మేము అన్నీ హాస్పిటల్కి తీసుకెళ్తాము. ఆగు, ఏదో తమరు పని చేయడానికి ఒప్పుకున్నారు కదా, మధ్యలో పని మానేసి వెళ్ళిపోతే మీ పని ఎవరు చేస్తారు? మేమా? అదేంటమ్మా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మీ పని కోసం అవతల మనిషి నరకం అనుభవిస్తున్నా భరిస్తూ పని చేయాల్సిందేనా? అవును, ఎలా వెళ్తాడో వాడినే పొమ్మనండి. అంతేగాని పని మాత్రం ఆపకండి. వచ్చిన వాళ్ల ముందు మా పరువు పోతుంది. నువ్వు చెప్పింది కరెక్టే బావా. వీళ్ళెవ్వరికీ మనసు లేదు. మనసు లేని చోట తెలివితోనే పని జరిపించుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం చిట్టమ్మా? చూడు, ఏ పార్టీ ప్రెసిడెంట్ అయితే ఇతని మీద జాలి దయా కనికరం చూపించలేదో స్వయంగా అతని తన కారులో హాస్పిటల్కి ఇతన్ని పంపించేలా చేస్తాను. అలా చేయకపోతే అప్పుడు చూడ. మీరేమీ అనుకోకపోతే నాదొక సిన్న మనవి. చెప్పమ్మా. ఏటంటే, మీ మీద ఇప్పటికే జనాల దృష్టిలో సెట్టపేరుంది. వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారో లేదో కూడా నమ్మకం లేదు, అవునా? నీకెలా తెలుసమ్మా? కాకినాడ జనం మొత్తం అనుకుంటున్నారు సార్, నాకు మాత్రం తెలియదేటే. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా? ఏంటి లేదు సారు, మీ మీదున్న చెడ్డ పేరు పోవాలన్నా, మీరు గొప్పోళ్ళు అన్న మంచి పేరు రావాలన్నా, వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నా ఒక మార్గం ఉంది సారు.
ఏంటమ్మా అది? ఏంటి లేదు సారు, ఇప్పుడు ఇతనికి ఎలాగో కాలు బాగోలేదు, కాలిపోయింది కదా. మీరు వెళ్ళిపోయి అతని కాలిగాయానికి మందు రాసి అతన్ని మీ చేతులతోనే లేపి స్వయంగా మీ కారులోనే హాస్పిటల్కి పంపించేశారనుకోండి. ఇక్కడున్న వాళ్ళందరూ మీరు చేసిన గొప్ప పనికి, ప్రజాసేవకి పిచ్చల్లిపోతారు. ఇదంతా మన వీడియో తీసేసి ఈ సోషల్ మీడియాలోనే ఇట్టామనుకోండి, మీ గొప్పతనం రెండు తెలుగు రాష్ట్రాలకి పాకిపోతుంది. అంతేకాదు సారా, మీ మీదున్న చెడ్డ పేరు మొత్తం తొలగిపోతుంది. భూపతి రాజుగారు మనుషుల్లో దేవుడు అంటారు, అలాంటి ఆయన దొరకడం మా అదృష్టం అని అంటారు సారా. కాకినాడ జనాలు మొత్తం మీకు బ్రహ్మరథం పట్టేసి భోజాల మీద పూరేకింపుసేస్తారు. అదంతా మీ హైకమాండ్ వాళ్ళు చూసారనుకోండి, నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ప్రకటించేస్తారు. నిజమమ్మా, నువ్వు చెప్పింది 100% నిజం. ఏ చూస్తారేంట్రా, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురండి. ఏ సుజాత, నీకే నేను చెప్పేది, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురా. నేనా? అవును నువ్వేనే, వెళ్ళు. వెళ్తాను. అమ్మా చిట్టమ్మా సరే, ఆ వీడియో ఏదో నువ్వే తీసేయి. అలాగే బాబా, నీ ఫోన్ ఇటీ. ఏమయ్యా వేడి వేడి పానకం అలా ఎలా దింపావయ్యా? చూడు నీ కాళ్ళు ఎలా కాలిపోయిందో. నీ బాధ చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అయ్యా. చిట్టమ్మా ఓకేనా? అయ్యయ్యో, నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఇన్ని కష్టాలు రావాలా? బాధపడకు, నువ్వు బాధపడకయ్యా, బాధపడకు. ఏమే అలా నిలబడి చూస్తావేంటే, కార్ తెప్పించు. అలాగేనండి. రే ఆ కార్ తీసుకురండి రా. తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. చిట్టమా నీ బుర్ర మామూలు బుర్ర కాదు. సార్ మీరేంటి అతని కాళ్ళకి ఆయింట్మెంట్ రాయడం ఏంటి, అతని కోసం కార్ తెప్పించడం ఏంటి? ముందు మీరు లేవండి సార్. చెప్పింది చాలు, ఆపకాంతమ్మా. అతనెవరు? నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. అతనికి కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టు కాదా? నా నియోజకవర్గం ప్రజలంటే ఎవరు? నా సొంత కన్న బిడ్డల్లాంటి వాళ్ళు. సార్ సార్ కార్ వచ్చింది సార్. రే ఇతన్ని మన కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఎంత ఖర్చైనా ట్రీట్మెంట్ ఇప్పించండి, 10 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పండి, అప్పటిదాకా ఇంట్లో ఖర్చులన్నీ మనమే ఇస్తామని చెప్పండి. రండి తీసుకెళ్ళండి. అలాగే సార్. జాగ్రత్త జాగ్రత్త. ఏమండి మీకేమైనా పిచ్చి పట్టిందా? ఉన్నట్టుండి పూనుకు వచ్చినట్టు అలా ఊగిపోయారంటే పిచ్చిదానా. రాజకీయం అంటే అదేనే. ఏమా వీడియో బాగొచ్చిందా? అత్తిరిపోయింది సారు. వీడియో ఏంటి, వీడియో ఎందుకు తీసినట్టు? అదే కాంతమ్మా రాజకీయం అంటే. నువ్వు రాజకీయాల్లో ఉన్నావు ఎందుకు? ఈ అమ్మాయిని చూసి నేర్చుకో. ఏంటి? అవును కాలు కాలితే మాకేంటి, అలాగే హాస్పిటల్ నడుచుకుంటూ పో అని అన్నావు నువ్వు. కానీ చిట్టమ్మ అతనికి నా కారు ఇప్పించి నాతో సేవ చేయించి నన్ను గొప్ప లీడర్గా ఈ సమాజం ముందు నిలబెట్టింది. అన్నిటికీ మించి
ఇప్పటిదాకా కాకినాడలో నాకున్న చెడ్డ పేరు మొత్తం ప్రక్షాళన చేసేసింది. ఈ ఒక్క వీడియో సోషల్ మీడియాలో వెళ్ళిందంటే ఆ తర్వాత నాకొచ్చే పేరు ప్రతిష్టలు అంతా ఇంత కాదు. ఏదేమైనా నీ బుర్ర అద్భుతమమ్మా. నీలాంటి తెలివైన ఆడపిల్ల రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది చిట్టమ్మా. నువ్వు అను, నీకు కార్పొరేటర్ పదవి ఇచ్చేస్తాను. కావాలని చెప్పు, కావాలని చెప్పు. లేదు లేదు లేదు, నాకంత ఆశ లేదండి. ఏదేమైనా మీలాంటి గొప్ప వాళ్ళ మెప్పును పొందటం నిజంగా నా అదృష్టం అండి. లేదమ్మా, నువ్వు ఇచ్చిన ఈ చిన్న సలహా నా భవిష్యత్తునే మార్చేయబోతుంది.